ఎందుకు కోరుకుంటారు? మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టి కావాలని ఎట్లాంటి విమర్శ చేస్తా ఉన్నారు? అందుకే చాలా సింపుల్ అండి. ఏమాత్రం అనుభవం లేనటువంటి తన కొడుక్కి అసెంబ్లీ అంటే ఏందో తెలియదు, బిజినెస్ సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ అంటే ఏందో తెలియదు, మాన్యువల్స్ ఏంటో తెలియదు, రాజకీయం తెలియదు. ఎస్, నాకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అంటే గ్రామ స్థాయి నుంచో జనరల్ ఎలక్షన్ స్థాయి నుంచో ప్రజల మధ్య పోరాటాలు చేసి ఎలక్షన్లో నిలబడి గెలిచి చదువుకొని తెలుసుకొని ఒక టర్మో రెండు టర్మ్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయిన తర్వాత ఎక్కడన్నా అలాంటి పదవులు ఇస్తారు. అలాంటిది ఏమాత్రం అనుభవం లేకుండా అతను ఇచ్చాడు అని అంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది, తన కుమారుడు ఓడిపోతాడు అనే ఉద్దేశంతో. మీరు గత 5 ఏళ్ళుగా చంద్రబాబు పైన పోరాటం చేశారు, అదేవిధంగా రాజధాని భూముల విషయంలో పోరాటం చేశారు, కేసులు వేయడం జరిగింది. ఇవన్నీ మీకు ఎన్నికల్లో కలిసి వస్తాయి అనుకుంటున్నారా, లేదంటే ఏమైనా ఇబ్బంది కలిగించే అంశాలుగా భావిస్తూ ఉన్నారు? ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా సంపూర్ణంగా నెరవేర్చలా. 1, 2 లక్షల కోట్ల రూపాయల అవినీతి చేశాడు అనేది చాలా సుస్పష్టంగా మేము చూపించాము సాక్ష్యాధారాలతోటి. 3, ఇసుకని మట్టిని సర్వస్వాన్ని దోచుకున్నాడు. 4, అనేక మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎంతగా బాధ పెట్టాడు అనేది మనందరికీ తెలిసిందే. 5, ఓటుకు నోటు లాంటి కేసుల్లో దొరికి 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని అయినటువంటి హైదరాబాద్ని వదిలిపెట్టి అర్ధాంతరంగా పారిపోయి రావడం జరిగింది. ఇన్ని పనులు చేశాడు కాబట్టే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేయాలని నిర్ణయించుకున్నారు. మరోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాటాలు చేస్తూ ప్రజలకు అండదండలుగా నిలబడుతూ రాజన్న రాజ్యం తీసుకొచ్చే నవరత్నాలని వివరిస్తూ నడుస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు నిర్ణయించుకున్నారు జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవడానికి అనేది చాలా స్పష్టంగా చెప్పగలుగుతాను. చంద్రబాబు నాయుడు చారిత్రాత్మక తప్పదేం చేశాడు అని నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. నా మీద వాళ్ళ అబ్బాయిని పోటీకి దించి అక్షర జ్ఞానం లేదు, వర్ధంతికి శుభాకాంక్షలు చెబుతాడు, ఎక్కడన్నా రాజకీయంగా హత్యలు జరిగితే పరవశించిపోతాడు అయ్యగారు, ఇలాంటి జ్ఞానం లేనటువంటి అభ్యర్థిని ఎన్నుకునేటంత చరిత్రహీనులు కాదు మంగళగిరి ప్రజలు. అతి శక్తివంతమైనటువంటి మంగళగిరి ప్రజానీకం రాబోయే రోజుల్లో ఆర్కేని గెలిపించుకోవడానికి చాలా ఉత్సాహంతో ఉన్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అందుకే తిరిగి ఖచ్చితంగా నేను అసెంబ్లీలో మంగళగిరి ప్రజల ఆశీర్వాదంతో, రాజన్న ఆశీర్వాదంతో, జగనన్న అండదండలతోటి నేను కాలు పెడతానని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇది మొత్తంగా లోకేష్ని తన పైన పోటీకి పెట్టి చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్తూ ఉన్నారు. లోకేష్ ఓడిపోతాడని తెలిసే చంద్రబాబు లోకేష్ని ఇక్కడ రంగంలోకి దింపారని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. 5 ఏళ్ళుగా తను చేసినటువంటి పోరాటాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయని కూడా ధీమాని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ శివతో రమేష్, 99TV మంగళగిరి నుంచి. స్మాల్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం. స్టేవిత్ అస్. ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్న ఆదిత్య క్యాపిటల్ హైట్స్, హైటెక్ సిటీలో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ, అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మించబడుతున్న విలాసవంతమైన అపార్ట్మెంట్స్ కై సంప్రదించండి. ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. గురుగారు, మీరు ఇక్కడ భోంచేస్తున్నారండి? ఏమీ లేదు బాబు, ఇక్కడో ఇంట్లో పూజా కార్యక్రమం ఉంటే వచ్చాను. అక్కడేదో అపశృతి జరిగి ఆగిపోయింది, అన్నం వేళైంది, ఆకలి అవుతోంది. అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే భోజనం అన్నారు. 5 రూపాయలకి భోజనమా అని వచ్చి భోంచేస్తుంటే అబ్బా దివ్యంగా ఉంది. అవునండి, ఆంధ్రాని అన్నపూర్ణ అన్నపూర్ణ అనడం విన్నాను కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను అందరూ ఎంత ఆనందంగా తింటున్నారో చూడండి. ఇది నిజంగా బృహత్తరమైన కార్యక్రమం. 5 రూపాయలకు కప్పు కాఫీ రావడం లేదయ్యా, అలాంటిది అద్భుతమైన భోజనాన్ని పెడుతున్నాడు అన్నదాత సుఖీ భవ. అయ్యా చంద్రబాబు జయీ భవ, విజయీ భవ. సైనిక కదలిరా, నిస్వార్థ నాయకుడు, అజాత శత్రు, ప్రజాసేవకై ఉన్నత ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా వదులుకున్న మహామనిషి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనే ఉక్కు సంకల్పంతో మిత్రపక్షాలైన బహుజన్ సమాజ్ పార్టీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు బలపరిచిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థిగా మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ తోట చంద్రశేఖర్ గారు
25వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు నామినేషన్ వేయించున్నారు. కావున 50 మంది జన సైనికులు, వీర మహిళలు, మెగా అభిమానులు, శ్రేయభిలాషులు, అవినీతి పార్టీలు అంతం చూడాలన్న ప్రతి ఒక్కరూ విచ్చేసి తమ మద్దతు తెలపవలసిందిగా ప్రార్థన. నామినేషన్ ర్యాలీ 25వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు లక్ష్మీపురం మదర్ దిర్సా విగ్రహం నుంచి ప్రారంభమగును. ఇట్లు జనసేన పార్టీ గుంటూరు జిల్లా. గాజు గ్లాస్ గుర్తుకే మన ఓటు. పది నిమిషాలు మాకివ్వండి, ప్రపంచాన్ని మీ ముందుంచుతాం. World News in 10 minutes. 10 minute pe duniya ka khabar. 10 nimishallo prapancha vartalu. Saayantram 6 gantalaku tirigi raatri 9 gantalaku. Prime Time News mee 99 TV lo. బుల్టిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఫీజు రియంబర్స్మెంట్ వివాదం ముదురుతోంది. చంద్రబాబును టార్గెట్ చేస్తూ మోహన్ బాబు ట్వీట్ చేశారు. ఆయన నేర చరిత్ర చాలామందికి తెలియదని పేర్కొన్నారు. తన కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టాడని, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బు అడిగితే జోకర్లతో తిట్టిస్తున్నాడని మండిపడ్డారు. దమ్ముంటే ఓపెన్గా రావాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఏపీలో ఫీజు రియంబర్స్మెంట్ వివాదం ముదురుతోంది. చంద్రబాబును టార్గెట్ చేస్తూ మోహన్ బాబు ట్వీట్ చేశారు. చంద్రబాబు నేర చరిత్ర చాలామందికి తెలియదని పేర్కొన్నారు. తన కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టాడని, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బు అడిగితే జోకర్లతో తిట్టిస్తున్నాడని మండిపడ్డారు. దమ్ముంటే చంద్రబాబు ఓపెన్గా రావాలని సవాల్ విసిరారు. పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ ఉమాశంకర్ నాడు తెలుసుకుందాం. ఉమాశంకర్ చెప్పండి, మోహన్ బాబు ఎటువంటి కామెంట్ చేశాడు? ఏంటి, ఈరోజు కూడా విద్యానికేతన్ వద్ద ఏమైనా ధర్నా చేపట్టబోతున్నాడా? శ్రీనివాస్, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వానికి అటు మోహన్ బాబుకి మాటల యుద్ధం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే కూడా 2014 నుంచి 2018 వరకు కూడా కేవలం విద్యానికేతనకు సంబంధించిన మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 19 కోట్లు ఉన్నాయి. ఇవి చెల్లించడంలో పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందింది. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోంది. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సి ఉంది. అయితే అనేక సార్లు విద్యార్థులు పడుతున్నటువంటి కష్టాలు, డబ్బులు లేని పరిస్థితుల్లో విద్యార్థుల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్న నేపథ్యంలో మోహన్ బాబు ప్రభుత్వానికి, అలాగే ముఖ్యమంత్రికి కూడా అనేక సార్లు కూడా తాను మొరపెట్టుకున్నాను, ఇది ఒక విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని చెప్పి కూడా అనేక సార్లు కూడా పోరాటం చేశాను. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దిగిరాని పరిస్థితుల్లో తాను ఈ ఒక నిరసన దీక్షకు దిగుతున్నట్టు కూడా మొన్న ప్రకటించిన నేపథ్యంలో ఆ ఒక ప్రస్తుతం రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే అటు తర్వాత కూడా నిన్న టీడీపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబారావు కూడా మీడియాతో మాట్లాడుతూ మోహన్ బాబు కావాలనే రాజకీయంగా ఎన్నికల సమయంలో కూడా బురదజల్లాలని చూస్తున్నాడు, వైసీపీ నేతలకు కుమ్మక్కై యువత ప్రభుత్వంపై కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు, ఫీజు రీఇన్వెస్ట్మెంట్ విషయంలో ఇప్పటికే 95 కోట్లు మేర కూడా ఇవ్వడం జరిగింది, అయితే కేవలం 6 కోట్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఇటువంటి సమయంలో కూడా ప్రభుత్వం పైన కావాలనే విమర్శలు చేయడానికి కూడా మోహన్ బాబు కంకణం కట్టుకున్నారు. కేవలం వైసీపీ నాయకులకు తొత్తుగా మారి ప్రభుత్వాన్ని దించాలి, గద్దె దించాలని చెప్పి కూడా మోహన్ బాబు ప్రయత్నించాలని చెప్పి కూడా కుటుంబరావు చెప్పిన నేపథ్యంలో ఆ ఒక వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. అయితే ఏదైతే విద్యానికేతన్ విద్యా సంస్థల ముందున్నటువంటి వ్యాపార సముదాయాల్లో కూడా మోహన్ బాబు కలెక్షన్ చేస్తున్నాడు, ఎందుకంటే వాళ్ళ దగ్గర బిజినెస్ బాగా ఉంటుంది నేపథ్యంలో వాళ్ళ దగ్గర కూడా ప్రతి నెల కూడా కమిషన్ల రూపంలో
మోహన్ బాబు దండుకుంటున్నారని చెప్పి కూడా విమర్శించిన నేపథ్యంలో ఇవాళ మోహన్ బాబు విద్యా సంస్థల విద్యానికేతనలో ఏదైతే ఆ ఒక వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి వ్యాపారస్తులను కూడా తీసుకుని వచ్చి మీడియా ముందుకు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే కూడా విద్యానికేతన్ కాలేజీ వద్ద వ్యాపారస్తులు కూడా అంతా కూడా వచ్చి మోహన్ బాబు ఎటువంటి వ్యాపారాలు చేయలేదు, తమ దగ్గర ఎటువంటి డబ్బులు వసూలు చేయలేదు, విద్యానికేతన్ విద్యా సంస్థల ద్వారా ఒక పిల్లలు తమ బిజినెస్ ఇవ్వడం ద్వారా తమ జీవితాలు బతుకుతున్నాయని చెప్పి కూడా వాళ్ళంతా వ్యాపారస్తులు చెప్పడం జరిగింది. కుటుంబరావు ఏవైతే ఆరోపిస్తున్నాడో అవన్నీ కూడా పూర్తిగా అవాస్తవమని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఒక ఏదైతే విషయం ఉందో ఆ ఒక విషయం రాష్ట్రంలో కూడా అడ్డగించుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మోహన్ బాబు నిన్న ఒక ట్విట్టర్ ద్వారా కూడా స్పందించారు. ఏదైతే చంద్రబాబు చేసినటువంటి ఈ యొక్క అరాచకాలు, 4.5 సంవత్సరంలో కూడా గుర్తుకు రానిటువంటి పసుపు కుంకుమ కార్యక్రమం కానీ రైతు భరోసా కానీ ఇటువంటి కార్యక్రమాలు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చినటువంటి డబ్బుల్ని మళ్ళిచ్చి ఆ ఒక పథకాలు తీసుకొచ్చి ఓటర్లను ప్రలాభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఖచ్చితంగా దీనిపైన నేను న్యాయ పోరాటం చేస్తాను. విద్యార్థుల పక్షాన ఉమాశంకర్, మీరు చెప్తున్నట్టుగానే మోహన్ బాబుకు కూడా ఈ 4.5 ఏళ్లలో కనిపించిన అవినీతి ఈ లాస్ట్ మూమెంట్ లో చంద్రబాబు ప్రభుత్వం మీద కనిపించడం ఏంటి, ఏంటి కారణం ఏంటి? ఎందుకంటే ఇంతకుముందు ఇదే విద్యానికేతనకి చంద్రబాబును పిలిపించాడు, ఆ ఫంక్షన్కి చంద్రబాబును ముఖ్య అతిథిగా పిలవటం జరిగింది, ఇద్దరు మాట్లాడుకోవటం ఆ సభలో మనం చూసాం, ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడటం ఆ ఫంక్షన్కి అటెండ్ కావటం చూసింది. ఇప్పుడు సడన్గా చంద్రబాబుకు వ్యతిరేకంగా మోహన్ బాబు విధంగా మాట్లాడడానికి కారణం ఏంటి? అంటే ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ రోజు చంద్రబాబు నాగవర్తలు కావడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో కూడా ఈ ఒక 4 సంవత్సరాల నుంచి కూడా మనం చూసినట్టయితే చంద్రబాబు నేరుగా మోహన్ బాబు సంక్రాంతి రోజు వెళ్ళి కలవడం, వాళ్ళ కుటుంబ సభ్యులతో కొంతసేపు స్పెండ్ చేయడం కూడా అనేక సార్లు కూడా మనం చూస్తాం. అయితే ఎన్నికలకి దాదాపు 1-2 నెలల ముందు నుంచి కూడా మోహన్ బాబు ప్రభుత్వం పైన ఫైర్ అవ్వడానికి సిద్ధమయ్యారు. ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం చాలా జాప్యం చేస్తోంది అని చెప్పి కూడా ఆ ఒక్క తాకుతో ప్రభుత్వాన్ని కూడా చాలా విమర్శిస్తూ వచ్చారు. విద్యార్థుల చేత నిరసన గళాన్ని వినిపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం ఏదైతే ఈ ఒక్క ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం నిన్న కుటుంబరావు తరఫున ఒక స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో దానిపైన కూడా మోహన్ బాబు స్పందించేందుకు ఇవాళ మీడియా ముందుకు రానున్నారు. అయితే ఒకటే ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా, ఎన్నికల ముందు వచ్చి ఇటువంటి ఆరోపణలు చేయడానికి కారణమైంది? ఖచ్చితంగా ఇది రాజకీయ కోణంలోనే చూడాల్సిన అవసరం ఉంది. 4.5 సంవత్సరం 5 సంవత్సరాలుగా ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదని మోహన్ బాబు చెప్పిన నేపథ్యంలో అన్ని రోజుల నుంచి కూడా మోహన్ బాబు ఏం చేస్తున్నాడు? ఎన్నికలకి 1-2 నెలల ముందు నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి కారణమైందని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోహన్ బాబు చంద్రబాబు నాయుడు మధ్య జరుగుతున్నటువంటి ఒక అగ్ని తీవ్ర సంచలనంగా మారింది. మరికొద్ది సేపట్లో కూడా మోహన్ బాబు ఇదే విషయం పైన కూడా క్లారిటీ ఇవ్వనున్నారు. ఇప్పటికే కూడా విద్యానికేతన్ విద్యా సంస్థలు బయట ఉన్నటువంటి వ్యాపార సముదాయాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తుల ద్వారా మోహన్ బాబు కమిషన్ల రూపంలో కూడా డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పి కుటుంబరావు ఆరోపించిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా తీసుకుని వచ్చి మోహన్ బాబు మీడియా ముందు ప్రవేశపెట్టారు. మోహన్ బాబు అంటే ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళకి విద్యార్థుల పట్ల ఎటువంటి సంక్షేమ పథకాలు చేస్తున్నాడు, అయితే 25% విద్యార్థులు కూడా తాను ఫ్రీగా ఉచిత విద్యను అందిస్తున్నాను, విద్యార్థుల పట్ల తనకున్నటువంటి మక్కువతోనే నేను ఈ ఒక పోరాటాన్ని దిగాను తప్ప దీన్ని రాజకీయ కూరదని చెప్పి ఒకవైపు మోహన్ బాబు చెప్తుంటే మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఇది ఖచ్చితంగా రాజకీయ కోణంలోనే చూడాల్సిన అవసరం ఉంది, ఎన్నికల సమయంలోనే మోహన్ బాబు బయటకు వచ్చి ఇలా మాట్లాడడం పూర్తిగా ప్రేమైన చర్య అని చెప్పి కూడా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. విమర్శంగా మొత్తం మీద తిరుపతి అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించిన టీడీపీ నేతలు ఏమంటున్నారు జరుగుతున్న ఈ సంఘటనపై? ఖచ్చితంగా ఏదైతే మోహన్ బాబు స్థానికుడైన నుండి కూడా పక్కనున్న పక్క ఊరులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ఇటువంటి కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదు, జగన్మోహన్ రెడ్డితో కుమ్మచ్చయ్యే ఖచ్చితంగా చంద్రబాబు పైన బురద తెలియేందుకు, చంద్రబాబును గడ్డ తీసేందుకే మోహన్ బాబు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, విద్యార్థులను అడ్డం పెట్టుకుని విద్యార్థుల జీవితాలను అడ్డం పెట్టుకుని తాను రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారని చెప్పి కూడా విమర్శిస్తున్నారు. ఖచ్చితంగా దీనికైతే తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్తుంది. మోహన్ బాబు విద్యా సంస్థల విద్యానికేతనకే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యా సంస్థకు సంబంధించినటువంటి రీఎంబర్స్మెంట్ తాను చెల్లించాను, కొంత మాత్రమే బకాయిలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి, ఆ ఒక్క క్లారిటీ కూడా ప్రభుత్వం నుంచి ఇస్తాము, ఖచ్చితంగా ఆ ఒక బిల్స్ కానీ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీడియా ముందు చూపెడతామని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. మోహన్ బాబు చేసినటువంటి చర్యలు మాత్రం పూర్తిగా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమాశంకర్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పోటీ నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకుంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చూసిన తెలంగాణ టీడీపీ ఇప్పుడు ఒంటరిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినా ప్రయోజనం లేదని భావిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు మద్దతు ప్రకటించింది. తెలంగాణలో పోటీ నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకుంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిసిన తెలంగాణ టీడీపీ ఇప్పుడు ఒంటరిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే ప్రయోజనం లేదని భావిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ రమేష్ నాయుడు తెలుసుకుందాం. రమేష్ చెప్పండి, టీడీపీ నిర్ణయం వెనుక కారణం ఏంటి? శ్రీనివాస్, తెలంగాణలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళినప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఫలితాలు ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం 2 స్థానాల్లో మాత్రమే గెలవడం జరిగింది. ఆ తర్వాత తెలిసినటువంటి 3 ఎమ్మెల్యేలో 1 ఎమ్మెల్యే ఎంపిక టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఇక ఈ అసెంబ్లీ ఈ పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ పోటీ చేసినా ఫలితం ఉండదనే భావనలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని ఇప్పటికే తెలంగాణ నేతలతో మంత్రాలు జరుపుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కుల్తియాతో పాటు బీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్రామారావుని కలిసి కాంగ్రెస్ కు సపోర్ట్ చేయాలని కోరడం జరిగింది. కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సరిగా లేవనే అభిప్రాయంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా చూస్తే మాత్రం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్రమంగా బలహీన పరిస్థితి వస్తుంది. ఆఖరికి ఈ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి వచ్చి తెలంగాణ తెలుగుదేశం తరఫున పార్లమెంట్ కు పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా ఎవరు ముందు రాలనేటువంటి నేపథ్యంలో ఇట్లాంటి నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఖమ్మం లాంటి చోట తెలుగుదేశం పార్టీ కొంత బలంగా ఉన్నప్పటికీ నామా నాగేశ్వరరావు కూడా తాజాగా టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఇక పోటీ చేసే అభ్యర్థులు కూడా ముందుకు రానటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని తెలంగాణ టీడీపీ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్, థ్యాంక్ యూ. రమేష్. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని మెగా బ్రదర్ నాగబాబు ప్రారంభించారు. ఉండి నియోజకవర్గం నుంచి సిపిఎం అభ్యర్థి బలరామరాజు పోటీ చేస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజాసేవ పరమార్థంగా పనిచేస్తాయని, ఇక్కడ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించాలని నాగబాబు అన్నారు. ఉండి నియోజకవర్గం జనసేన కార్యకర్తలతో నాగబాబు ముచ్చటించారు. సిపిఎం అభ్యర్థి బలరాం 30 సంవత్సరాలుగా ప్రజా సేవల నుండి ప్రజల అవసరాల కోసమే పనిచేస్తున్న వ్యక్తిని, ఎట్టి పరిస్థితులు ఆయన గెలిపించి తీరాలని నాగబాబు కోరారు. ఎటువంటి వ్యాపారాలు లేవు,
ఇప్పుడు పదేళ్ళకి ఒక సినిమా తీసిన తప్ప గత పదేళ్ళు నేను ఏ వ్యాపారం చేయలేదు, ఖాళీగా ఉన్నాను. కానీ నా వ్యాన్ ఉంది చేయాలన్న కస ఉంది. నా కసిని కళ్ళెంబాబు చూసి ఇట్లాంటి అవకాశం లభించాడు. సో నేను రాబోయే కాలం అంతా కూడా నేను ఇక్కడే ఉంటాను, నర్సాపురం నియోజకవర్గం ప్రాంతంలోనే ఉంటాను, మీకు అందుబాటులో ఉంటాను. మధ్య మధ్యలో ఒకసారి హైదరాబాద్ వెళ్తే వెళ్తాను, ఒకసారి నా అవసరం ఢిల్లీ వెళ్తాను, తప్పు నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను, మీకు అందుబాటులో ఉంటాను. ప్రజల కోసం అంకితమై పనిచేస్తున్నాం, పదవులు లేకపోయినా చేసాం. మీరు అధికారం ఇస్తే మరింత ప్రజాసేవ చేస్తాం, అంకితమై చేస్తాం. అంతేగాని దీన్ని వ్యాపారానికి ఉంటున్న దాంట్లో ఉపయోగించుకోం. నాగేంద్ర మోహన్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయంతో, ఆయన యొక్క ఉత్తేజంతో నర్సాపురం ప్రెస్ మీట్లో చెప్పారు. తమ్ముడు ఆదేశించాడు, నేను నిలబడ్డాను. ఖచ్చితంగా ఆయన కోరికకు అనుగుణంగా నేను పనిచేస్తాను, నేను ఖచ్చితంగా ఈ రాజకీయాల్లో ప్రజాసేవ చేస్తాను అని హామీ ఇచ్చారు. అందుచేత మిగతా అభ్యర్థులను పరిశీలించమని కోరుతున్నాం. మీకు నిత్యం అందుబాటులో ఉండేలాగా, మీకు నిత్యం ప్రజాసేవ చేయటానికి, నిస్వార్థంగా చేయటానికి మీకు ప్రజాసేవ చేసే అవకాశం ఇవ్వమని విజ్ఞప్తి చేస్తూ. మానుమూల గ్రామంలో నీటి సమస్య బాగా ఉందని అన్నారు మచిలీపట్నం జనసేన అభ్యర్థి బండి రామకృష్ణ. ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి తాము ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని చెప్పారు. ఎలక్షన్ టైంలో కనిపించే నేతలు ఆ తర్వాత మాయమైపోతున్నారని విమర్శించారు. క్రితంసారి జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ నేతల వాగ్దానాలను 100 రూపాయల స్టాంప్ పేపర్లో రాయించుకోమని చెప్పిన మాట తనకు బాగా గుర్తుందని, దాన్ని తాను ఇప్పుడు అమలు చేస్తానని రామకృష్ణ తెలిపారు. ఎలక్షన్ టైంలో వాగ్దానాలు చేశారు, ఆ వాగ్దానాలు చేసినా కానీ ఎవరు చూసినా మాకు నీళ్లు తెచ్చలేదండి, మాకు ప్రధాన సమస్య. అలాగే మరి ఆ పిల్లలకి విద్య స్కూళ్ళు ఉన్నాయి కానీ టీచర్లు లేరు అని ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ మినరల్ వాటర్ దా కావాలని అంటున్నారు. మాకు ఎక్కడికి వెళ్ళినా ఏ సమస్య చెబుతున్నారు. మరి జర్నీలో చదువుకున్న పిల్లలకి పట్టణానికి వెళ్ళడానికి ప్రధానంగా వాళ్ళకి బస్సు పాసులు లేవు. మరి ఫ్రీ బస్సు పాసులు పెడితే చాలా బాగుంటుంది. మరి అలాగే రైతులు కూడా ఎక్కడికి వెళ్ళిన రేట్లు లేవు, వాళ్ళ మినిమం రేట్ లేదు అని చాలా గిట్టుబాటు ధర పెడితే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ప్రధాన సమస్యలు తీసుకుని కొంతమంది ఇళ్ళకి అది కరెంటు లేదంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఓట్లు లేని ఏరియాలో వాళ్ళు పనిచేయాలి, అందువల్ల ఆ ఊళ్ళో కరెంటు లేదు. అలాగే రోడ్లు లేవు, ఇలా ఎరాజ్మెంట్లో చేశారు తప్ప అది ఓటేసినా అయిపోయిన వాళ్ళు మన మనసులో అనే భావం లేదు. ఆ భావాన్ని పెంచుకోవాలి. జనసేన పార్టీ మేము వస్తే ఇవన్నీ కూడా మేము తీరుస్తామని, ఆ యొక్క సమస్యను మేము 100 రూపాయలు బాండ్ మీద రాసి ఇస్తున్నాం. మరి రేపటి నుంచి ఆ యొక్క కార్యక్రమాన్ని చేస్తాం. ముందు మేమేం చేస్తామంటే వాటర్ సమస్య తీరుతాం, మినరల్ వాటర్ ప్లాంట్ పెడతాం, ఆరోగ్య 5-6 పల్లెటూర్లు కలిపి ఒక ఆరోగ్య కేంద్రాన్ని పెడతాం. అదే కాకుండా స్కూల్స్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా మారుద్దామని ఆలోచిస్తున్నాం. ఇవన్నీ కూడా చేయగలిగే పనులే, తప్పకుండా చేస్తామని మరి జనసేన తరఫున. తెలంగాణలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై గవర్నర్ నరసింహన్కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినట్లు స్పీకర్కు తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ నేతృత్వంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా, భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు 7 పేజీల లేఖతో గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అలాగే పార్టీ వీడుతున్నట్లు ప్రకటించిన 9 మంది పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన వాళ్లపై కేసీఆర్ ఒత్తిడి ఉండటం వల్లే పార్టీ మారారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని వీరప్ప మొయిలీ కోరారు. ప్రజాస్వామిక ఈ డిఫెక్షన్స్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన శాసనసభ్యుల్ని అధికారాన్ని డబ్బుని ఉపయోగించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు చేస్తున్నటువంటి ఈ జుగుప్సాకరమైన కార్యకలాపాలపైన స్పష్టంగా రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉన్నటువంటి గవర్నర్ గారిని కలిసి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి భారత న్యాయశాఖ మంత్రిగా పనిచేసినటువంటి పెద్దలు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ చైర్మన్గా పనిచేసినటువంటి పెద్దలు, లోక్పాల్ బిల్లుని డ్రాఫ్ట్ చేసినటువంటి పెద్దలు, శ్రీ వీరప్ప మొయిలీ గారు ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తరఫున ఢిల్లీ నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ డిఫెక్షన్స్ పైన, సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న కార్యకలాపాలపైన
క్షుణ్ణంగా గవర్నర్ గారి దృష్టికి ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. సెట్ టు డెమోక్రసీ ఇన్ తెలంగాణ అండ్ మోడస్ ఒపెరాండి టు సపోర్టేట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో టు సబ్వర్ట్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది 10th షెడ్యూల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై ది స్టేట్ గవర్నమెంట్ హెడెడ్ బై శ్రీ కేసీఆర్ ది చీఫ్ మినిస్టర్ హ్యాస్ మేడ్ అస్ కంపల్సరీ టు కమ్ హియర్ టు డిస్కస్ అండ్ అవర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ జీ స్పెషల్లీ ఆస్క్ మీ టు గో టు తెలంగాణ అడ్రస్ దిస్ క్వశ్చన్ హియర్ ది కన్సర్న్స్ ఆల్సో కన్సల్ట్ అవర్ సీనియర్ లీడర్స్ అండ్ టేక్ పొలిటికల్ అండ్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ యాక్షన్ వీ హ్యావ్ సీన్ ఇన్ ది లాస్ట్ టర్మ్ of KCR what he has done number of petitions were filed when both by the TDP and the Congress party separately to the speaker and also the chairman of the legislative council to take action against this against the defections invoking the provisions of the Constitution of India. The Speaker or the Chairman have not even issued notice. పూర్తయి 100 రోజులు నిండలేదు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీని మార్చే నీచత్వానికి ఒడిగట్టారు. ఎందుకు నిజత్వానికి ఒడి కడుతున్నారు? ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఈ నిజత్వానికి ఎమ్మెల్యేలు పాల్పడుతున్నారు. ఈ నిజత్వాన్ని ప్రోత్సహించడానికి ఆమోదించడానికి ముఖ్యమంత్రి గారు కూడా నిజత్వానికి పాటుపడుతున్నారు. పెళ్లి కాకముందే పెళ్లి పీటల నుంచి మధుపర్కంతో పారిపోయినట్టుంది. మరి సీఎం గారే వాళ్ళందరితో ఫోటోలు దిగి సగర్వంగా చూపెడుతున్నారు వాళ్ళందరినీ. రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది, మన తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు 5 ఏండ్లు, ఇప్పుడు స్పీకర్ కానీ చైర్మన్ కానీ సరి అయిన పని. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని మాజీ మంత్రి మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. బీజేపీ శక్తివంతమైన పార్టీ కాబట్టి తాను ఆ పార్టీలో చేరానన్నారు. పదవుల మీద ఆశతో తన పార్టీ మారలేదని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈరోజు మోడీ గారి నాయకత్వాన్ని మనమందరం కూడా బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశాన్ని కాపాడుకోవడానికి, ఈ దేశం కోసం పనిచేయడానికి ఈ యొక్క బీజేపీ పార్టీలో నేను చేరిన విషయం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చాలామంది అంటున్నారు బీజేపీ పార్టీ తెలంగాణలో లేదు కదా, మరి బలంగా లేదు కదా, మీరు బీజేపీ పార్టీలోకి పోయారెందుకు, మీ రాజకీయ జీవితం అక్కడ ఏం ప్రశ్నార్థకం అవుతుందని. నా రాజకీయ జీవితం ఇక్కడ ఏదో పదవి కోసం పోవాలంటే టీఆర్ఎస్లోకే పోయేదాన్ని నేను. పదవుల మీద ఆశతో కానీ లేదా అధికారం మీద మోహంతో కానీ ఏనాడు కూడా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆ దిశగా నేను ఆలోచించలేదు. ప్రజల సేవలోనే, ప్రజల యొక్క మేలు కోసమే ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. వారి మేలు కోరే ఈరోజు ప్రజ మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మేలు కోరి, ఈ యొక్క తెలంగాణ ప్రజల మేలు కోరే ఈ నిర్ణయాన్ని తీసుకున్నా కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విషయాలు మేము అర్థం చేసుకోక మిమ్మల్ని కాపాడే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇంకా ఇలా రాష్ట్ర నాయకత్వంలో అయిపోయింది. ఈరోజు మిమ్మల్ని కాపాడాలన్నా, ఈ దేశాన్ని కాపాడాలన్నా నాకు అండగా మీరు అందరూ నిలవాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ.
ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గిద్దలూరు బాలూరు ఉన్నత పాఠశాల వద్ద బాతు పిల్లల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని బైకు ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను దుర్గాప్రసాద్, ప్రశాంతిగా గుర్తించారు. గాయపడిన యువకుని కర్నూలు హాస్పిటల్కు తరలించారు. మెరుపుల్లేవు అరుపుల్లేవు ఐపీఎల్ 12వ సీజన్లో తొలి మ్యాచ్ చప్పగా సాగింది. సొంత వేదికపై జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సునాయాస విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 71 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు నష్టమై 17.4 ఓవర్లు అలవోగ్గా ఛేదించి టోర్నీలో శుభారంభం చేసింది. అంబటి రాయుడు 28, సురేష్ రైనా 19, కేదార్ జాదవ్ 13, రవీంద్ర జడేజా 6 పరుగులతో అజేయంగా నిలిచారు. వాట్సన్ డకోటై నిరాశపరిచాడు. రైనా ఐపీఎల్ 5000 మైలురాయి అధిగమించాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చెన్నై బౌలర్లు భారీ దెబ్బకొట్టారు. మందకొడిగా పొడిగా ఉండి విపరీతంగా ప్రవర్తిస్తున్న పిచ్ను చక్కగా ఉపయోగించుకున్నారు. ఇమ్రాన్ తాహిర్ 3 వికెట్లు, రవీంద్ర జడేజా 2, హర్భజన్ సింగ్ 3 వికెట్లతో రాణించారు. చెన్నై బౌలర్ల దాటికి కోహ్లీ సేన వెలవెలాడింది. పార్థివ్ పటేల్ 29 పరుగులు మినహా మరెవరూ రెండంకెల స్కోరు చేయలేదు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ 99 టీవీ. అమ్మా, నాన్న గుండె పొట్టొచ్చిందా? ఆపరేషన్ చేయొచ్చమ్మా. అప్పు చేసిన డబ్బులు తీసుకొస్తానమ్మా. మళ్ళీ అప్ప? ఎవరమ్మా? నా కొడుకండి. ఇటువమ్మా చూడు బాబు, మీ నాన్నగారికి ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద 5 లక్షల కవరేజ్ ఉంది. అప్పు చేయాల్సిన అవసరం లేదు. నాకు కాదమ్మా, ఆయనకి. బిడ్డ, ఈరోజు సొంత కొడుగ్గా నువ్వెంత తాపత్రయపడుతున్నావు, మన కోసం పెద్ద కొడుగ్గా చంద్రబాబు గారు కూడా అంతే తాపత్రయపడుతున్నారా? ఈరోజు మీ నాయన్ని బతికిస్తోంది ఆయనేరా? ఎలక్షన్స్ అప్పుడు ఓటేసి రుణం తీర్చుకుంటానమ్మా. ఆయనకు ఓటేయటం రుణం కాదురా, మన బాధ్యత. పెద్ద బిడ్డ, మేం సుఖంగా ఉండాలంటే మళ్ళీ మళ్ళీ నువ్వే రావాలి. రాసైనిక కదలిరా, నిస్వార్థ నాయకుడు అజాత శత్రు, ప్రజాసేవకై ఉన్నత ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా వదులుకున్న మహామనిషి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనే ఉక్కు సంకల్పంతో మిత్రపక్షాలైన బహుజన్ సమాజ్ పార్టీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు బలపరిచిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థిగా మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ తోట చంద్రశేఖర్ గారు 25వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు నామినేషన్ వేయించున్నారు. కావున యావర్ మంది జన సైనికులు, వీర మహిళలు, మెగా అభిమానులు, శ్రేయభిలాషులు, అవినీతి పార్టీలు అంతం చూడాలన్న ప్రతి ఒక్కరూ విచ్చేసి తమ మద్దతు తెలపవలసిందిగా ప్రార్థన. నామినేషన్ ర్యాలీ 25వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు లక్ష్మీపురం మదర్ దిర్సా విగ్రహం నుంచి ప్రారంభమగును. ఇట్లు జనసేన పార్టీ గుంటూరు జిల్లా. గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు. పది నిమిషాలు మాకివ్వండి, ప్రపంచాన్ని మీ ముందుంచుతాం. వరల్డ్ న్యూస్ ఇన్ 10 మినిట్స్. 10 మినిట్ పే దునియా కా కబర్. 10 నిమిషాల్లో ప్రపంచ వార్తలు. సాయంత్రం 6 గంటలకు, తిరిగి రాత్రి 9 గంటలకు. ప్రైమ్ టైమ్ న్యూస్ మీ 99 టీవీలో. బకెట్ తన్నిన మూవీస్, బాస్కెట్ లో పడ్డ కెరీర్స్. ఇంపోర్టింగ్ లోని ఇంటెన్షన్, ఎక్స్పోర్టింగ్ పై ఎక్స్పెక్టేషన్. నోటికొచ్చిన కామెంట్స్, కన్విన్సింగ్ కాంప్లిమెంట్స్. ప్రేమ పక్షుల కబుర్లు, జీనియస్ల కహానీలు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు.
రబ్బ సుమీద్ నీ తాత సొమ్మ ప్రజల సొమ్మ. ప్రజలు ఎన్నుకున్నది దుబారా చేయటానికి కాదు. ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రజాస్వామ్య విలువలు కనుక తెలిస్తే ఇలాంటి పిచ్చి ప్రలాపనలు ఎవరు కూడా మాట్లాడరు. ప్రజాస్వామికంగా ఓటు అనేది మన హక్కు, దాన్ని మన భవిష్యత్ తరాల కోసం వాడుకోవాల్సిన హక్కు. పవన్ కళ్యాణ్ గారికి ఈ ఎన్నికలు, అసెంబ్లీకి జరిగేటటువంటి ఎన్నికలు ఒక పెద్ద పరీక్షగానే చూడాల్సినటువంటి అవసరం. ప్రజలకు ఇష్టం లేకుండా ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా తమ కుటుంబాలను ప్రవేశపెడుతున్నారా? ఈ యూత్ ఉన్నారు, మనకు యువత ఉంది, మన దేశం సూపర్ పవర్ అవుతుంది అని మీరు ఎప్పుడు అనుకోగలరంటే విద్యారంగాన్ని మీరు ఏం చేస్తున్నారనే దాన్ని బట్టి వంటుంది. చోట కూడా కవాతులు, ఈ నడకలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రధాన పార్టీలు విస్మరించడానికి వీల్లేని అంశంగా తయారైంది. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులతో పొలిటికల్ టాక్ షో ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 మీ 99 టీవీలో. హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ సొలెట్టి, వెల్కమ్ టు 99 టీవీ. బుల్టిన్ ముందుగా హెడ్లైన్స్. కృష్ణా జిల్లాలో పవన్ 2వ రోజు పర్యటన, 4 బహిరంగ సభల్లో పాల్గొనున్న జనసేనాని. ఇవాళ చిత్తూరు, కడపలో చంద్రబాబు పర్యటన, వరుస రోడ్ షోలు, సభలతో బిజీ. ప్రచారంలో దూకుడు పెంచిన వైసీపీ, నేడు గుంటూరు, కృష్ణా జిల్లాలో జగన్ ప్రచారం. ఇంకా విడుదలకు నోచుకొని టీడీపీ, వైసీపీ మేనిఫెస్టోలు, తుది మెరుగులు దిద్దుతున్న పార్టీలు. గుంటూరు జిల్లాలో జోరు పెంచిన జనసేన, కుటుంబ సభ్యులతో కలిసి తోట చంద్రశేఖర్ ప్రచారం. రేపటితో ముగుస్తున్న నామినేషన్ల ఘట్టం, పత్రాలు సిద్ధం చేసుకుంటున్న అభ్యర్థులు. రెండున్నర నెలల్లో కొత్తగా 22 లక్షల ఓట్లు, పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం. పార్లమెంట్ ఎన్నికల్లోంచి తెలంగాణ టీడీపీ అవుట్, కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం. లోక్సభ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ దూకుడు, రేపు సిరిసిల్లలో పర్యటన. పదమూడు నియోజకవర్గాలు, 11 బహిరంగ సభలు, 29 నుంచి కేసీఆర్ మలివిడత ప్రచారం. హైదరాబాద్లో నిర్మలా సీతారామన్ పర్యటన, ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న కేంద్ర మంత్రి. పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోండి, గవర్నర్కు తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు. వివేక హత్య కేసులో విచారణ ముమ్మరం, 2 రోజుల్లో మిస్టరీ ఛేదించే అవకాశం. నియోజకవర్గాల్లోంచి జనంలోకి వెళ్ళండి, మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు. సూర్యాపేట గరిడేపల్లిలో ఘోర ప్రమాదం, పాదచారులపైకి దూసుకెళ్లిన లారీ, 3 మృతి. గాయని వింజమూరి అనసూయాదేవి కన్నుమూత, అనారోగ్యంతో అమెరికాలోని ఆసుపత్రిలో మృతి. కామ్రేడ్ కోటపై కన్నేసిన కాంగ్రెస్, కేరళ నుంచి రాహుల్ గాంధీ పోటీకి ఛాన్స్. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఆధిపత్యానికి చరమగీతం, విజయోత్సవాలు జరుపుకున్న సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్. సోమాలియాలో ఆత్మాహుతి దాడి,
మంత్రి సహా 10 మంది మృతి. మాల్యా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశం. మరోసారి బయటపడ్డ చైనా పాకిస్తాన్ దోస్తీ, పాక్ డ్రాగన్ కంట్రీ 2 బిలియన్ల ఆర్థిక సాయం. నూతన నౌకాదళాధిపతిగా కరంబీర్ సింగ్, మే 31న బాధ్యతలు చేపట్టనున్న కొత్త బాస్. RRR లో మరో 2 స్టార్లు సంతకం చేసిన వరుణ్ ధావన్, సంజయ్ దత్. ఐపీఎల్ సీజన్ 12 బోణి కొట్టిన సిఎస్కే, స్పిన్నర్ల దాటికి ఆర్సీబీ విలవిల. నేడు కోల్కతా వర్సెస్ సన్ రైజర్స్, సాయంత్రం 4 గంటలకు మ్యాచ్.